సాంక్షన్స్, సిరియా, ఇరాన్, నార్త్ కొరియా, జింబాబ్వే, క్యూబా, వెనిజువెలా, ఇలా దాదాపు 30 దేశాలపైన శాంక్షన్స్ విధించబడ్డాయి. ఈ శాంక్షన్స్ అంటే ఏంటి, ఎవరు విధిస్తారు, ఎన్ని రకాలుగా ఉంటాయో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ప్రపంచంలో ఎక్కడైనా శాంతి భద్రత లోపించినా, ప్రజలకు ఎలాంటి భద్రత లేకపోయినా, టెర్రరిజం లాంటి యాక్టివిటీస్ చోటు చేసుకున్నా అలాంటి సందర్భాల్లో శాంక్షన్స్ విధిస్తారు. ఇప్పటి వరకైతే ఈ శాంక్షన్స్ని యునైటెడ్ నేషన్స్, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ మూడు మాత్రమే విధిస్తున్నాయి. అయితే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేయడం వల్ల రష్యా పైన అమెరికా ఎకనామిక్ శాంక్షన్స్, ఆర్థికపరమైన ఆంక్షలను విధించింది. ఈ ఎకనామిక్ శాంక్షన్స్ అంటే ఏంటో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఎకనామిక్ శాంక్షన్స్లో భాగంగా కొన్ని సందర్భాల్లో వారి బ్యాంక్ అకౌంట్స్ని ఫ్రీజ్ చేయడం, లేదంటే ఇంపోర్ట్స్ మరియు ఎక్స్పోర్ట్స్ పైన బ్యాన్ విధించడం, లేదంటే ట్యాక్సెస్ ఎక్కువగా కలెక్ట్ చేయడం, లేదంటే వారి పోర్ట్ సిటీస్ని క్లోజ్ చేయడం, ఇలా చాలా రకాలుగా అంటే వారికి ఎకనామికల్గా ప్రాబ్లమ్స్ వచ్చే విధంగా ఎకానమీ శాంక్షన్స్ను విధిస్తారు. ఎకనామిక్ శాంక్షన్సే కాకుండా కొన్ని సందర్భాల్లో కొన్ని కంట్రీస్ పైన పొలిటికల్ శాంక్షన్స్ కూడా విధించడం జరుగుతుంది. ఈ పొలిటికల్ శాంక్షన్స్లో భాగంగా అక్కడ ఉన్న ఎంబసీస్ను క్లోజ్ చేయడం, హయ్యర్ లెవెల్ మీటింగ్స్, ఇంటర్నేషనల్ మీటింగ్స్ ఆ కంట్రీస్ని అలో చేయకపోవడం జరుగుతుంది. ఇవే కాకుండా మిలిటరీ శాంక్షన్స్ కూడా ఉంటాయి, ఇవి చాలా రేర్ కేసెస్లో విధిస్తారు. అంతేకాకుండా స్పోర్ట్స్ శాంక్షన్స్ కూడా ఉంటాయి. స్పోర్ట్స్ శాంక్షన్స్ అంటే ఒక కంట్రీని ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడకుండా చేయడం అన్నమాట. అయితే ఇలా దేశాలపై విధించిన ఆంక్షలను అమెరికాలో అయితే OFAC, ఆఫీస్ ఆఫ్ ద ఫారెన్ అసెట్స్ కంట్రోల్ బోర్డ్ మానిటర్ చేస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో దేశాలపైనే కాకుండా దేశంలోని కొన్ని ఆర్గనైజేషన్స్ పైన, ఇండివిజువల్స్ పైన కూడా శాంక్షన్స్ వేయడం జరుగుతుంది. వీటినే స్పెషల్లీ డెసిగ్నేటెడ్ నేషనల్స్, SDNs పిలుస్తారు. ఇప్పటికీ చాలామంది ఇండివిజువల్స్ పైన కూడా ఇలాంటి శాంక్షన్స్ విధించడం జరిగింది. ఇదండి శాంక్షన్స్ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.